हाय फ्रेंड्स ना ब्रिज चैनल की स्वागत नैन सरस्वती फ्रेंड्स मैं वीडियो फ्रेंड्स मरी दोसलते एपड़ू अंदर वेसकटू उ मरी एग् दोस वेस्तूने अंदर की तल कदा एग् अने बीट वेस्ता मरी नैन वेस एग् दोस अने को डिफरेंट वैसा मरी स्टैल्लो एलांटे चाला बहुत फ्रेंड्स मरी स्टैल्लो मरी टेस्ट चूस्तारने वीडियो अच्छे पोस्ट मरी इट एग् दोस अने मन एला वेवालीटने प्रोसेस चूपना मन की अंदर की तल कदा फ्रेंड्स मरी దోస పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మనకి తెలిసిన ప్రాసెస్ ఏనండి మినపగుళ్ళు లేదా మినపప్పు అనేది ఒక కప్పు తీసుకున్నాం అనుకోండి నానబెట్టుకొని దానికి ఒకటికి రెండు చొప్పున బియ్యం అనేది తీసుకుంటామండి అంటే మినపగుళ్ళు ఒక కప్పు తీసుకుంటే రెండు కప్పులు బియ్యం అనేది తీసుకుంటాము కొంతమంది మూడు కూడా తీసుకుంటారు కొంతమంది నాలుగు కూడా తీసుకుంటారండి మీరు ఎలా అయినా సరే దోస పిండి అనేది రెడీ చేసుకోండి మీకు నచ్చిన కొలతలతో ఆ దోస పిండికి మామూలుగా రెగ్యులర్ గా చేసుకునేలా కలిపేసుకొని కొంచెం salt అనేది యాడ్ చేసుకొని పెట్టుకుంటామండి తర్వాత మనము ఇదిగోండి ఈ విధంగా एग्स अने बीटी इला बीटी अंत चूँ चूपना फ्रेंड्स मरी उपाय अने सन्ग तरी विधा और बउल्ल अलगे रे पचिमिर्ची अने सन्ग तरी विधा बउल्ल वेसको దీనిలో ఉప్పు కొంచెం తగినంత అన్నమాట salt అనేది వేసుకుంటున్నామండి అలాగే పసుపు అనేది కొంచెం ఒక హాఫ్ స్పూన్ కి వేసుకుంటున్నాము చూడండి మనం రెగ్యులర్ గా మన ఆమ్లెట్ కి ఎలా మిక్స్ చేసుకుంటామో ఆ విధంగా మిక్స్ చేసుకుంటున్నామండి ఇక్కడ చూడండి పసుపు వేసాము అలాగే కారం కూడా ఒక 2 స్పూన్స్ దాకా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ముందు ఆ ఉప్పు కారం అన్ని కూడా దానికి మిక్స్ అయ్యేలాగా వాటర్ తోటి కొద్దిగా యాడ్ చేసుకో వాటర్ యాడ్ చేసుకుంటూ అలా కలుపుకోవాలండి ఎక్స్ట్రా గా దానికి కొంచెం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసాం చూసారా ఈ విధంగా వేసుకొని బాగా అన్ని మిక్స్ చేసుకుంటున్నాడు కొద్దిగా వాటర్ తోట అన్నమాట ఇప్పుడు మనం ఎగ్స్ అనేవి ఒక 2 ఎగ్స్ తీసుకుంటున్నామండి ఇప్పుడు ఎగ్స్ అనేవి బీట్ చేసుకుంటున్నాం చూడండి ఈ విధంగా ఎగ్స్ అనేవి బీట్ చేసి దానిలోకి వేసేసుకోవాలండి మనం చక్కగా చూడండి ఈ విధంగా వేసేసుకున్నాను ఎగ్ అనేది ఇంకొక ఎగ్ కూడా అదే ప్రాసెస్ లో బీట్ చేసి మనం ఆ ఎగ్ అంతా కూడాను దానిలో వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చేసినటువంటి ఆ ఎగ్ బీట్ చేసినదంతా కూడాను దానిలో వేసుకున్నాం కదా ఇప్రదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుంటామండి మిక్స్ చేసి ఆ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అన్నిటికీ కూడా పట్టేలాగా ఆ ఎగ్ అంతా కూడాను మొత్తం మనం యాజ్ ఇట్ ఇస్ మనం ఆమ్లెట్ ఎలా అయితే వేసుకుంటామో ఆ విధంగా మిక్స్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలాగా బాగా కలుపుకున్నాం కదా అలా కలుపుకునేది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం దోస పిండి ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకుంటున్నామండి ఆల్రెడీ దీనిలో salt అనేది వేసి పెట్టేశాను నేను ఇప్పుడు అదొకసారి మనకి ఎంత లూజ్ కావాలో దోస పిండి అంత లూజ్ చేసుకొని పెనం అనేది పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి దోస పెనం అనేది నేను స్టవ్ వెలిగించి దోస పెనాన్ని పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం దోస అనేది వేసుకుంటామండి చూడండి పెనం పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు మనం దోసకి ఎలా వేసుకుంటామో అంతే సేమ్ అండి అలాగే వేసేసుకొని చూడండి ఒక 1.5 గరిటె దాకా వేసుకుంటున్నాను దోస అనే పెనం అనేది కాస్త మనకి హీట్ అయిన తర్వాత వేసుకోవాలండి దోస అప్పుడు మనకి దానికి అంటుకోకుండా చక్కగా వస్తుందన్నమాట చూడండి ఇప్పుడు నేను దోస అనేది వేసుకుంటున్నాను పెద్ద గరిటెతో వేస్తున్నానండి 1.5 గరిటె దాకా పిండి అనేది ఆ విధంగా పరుచుకుంటున్నాను దోస అనేది పరుచుకొని చక్కగా ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నటువంటి మిక్సర్ ఉంది కదండి మనం ఎగ్ అనేది బీట్ చేసి ఉల్లిపాయ ముక్కలతో కలిపేసి ఉన్నది ఇప్పుడు దానిని ఇప్పుడు ఈ దోస మీద అప్లై చేస్తున్నానండి పైన స్టఫ్ లాగా పైన వేసుకుంటున్నాను అన్నమాట చూడండి ఈ విధంగా మధ్యలో కొంచెం చుట్టూ కొంచెం అట్లా వేసుకొని అదంతా కూడా కాస్త స్ప్రెడ్ చేస్తాం అన్నమాట దోస మీద ఆ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని దాన్ని మీడియం ఫ్లేమ్ మీదే ఉంచేసి బాగా చక్కగా కాల్చుకోవాలండి దోస అనేది కాలనివ్వాలి మనము దానిపైన కొంచెం మనం రెగ్యులర్ గా వేసేటట్టే ఆయిల్ అనేది కాస్త వేసుకోవాలండి చూడండి ఆ ఎగ్ ఆ మిక్చర్ అంతా కూడాను ఆ విధంగా పరుస్తున్నాను నేను దోస మీద అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్నానండి కొంచెం ఇప్పుడు ఆయిల్ వేసుకుంటాము అంచుల వెంబడి అలాగే మధ్యలో కూడాను కాస్త ఆయిల్ అనేది వేసుకొని దాన్ని చక్కగా మనము రెండు వైపులా కూడా కాల్చుకోవాలండి చూడండి బాగా వేగనిస్తున్నా అన్నమాట దోస అనేది కాలుతూ ఉంది మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి మరీ హై ఫ్లేమ్ మీద పెట్టకూడదు అలాని మరీ సిమ్ లో కూడా పెట్టకూడదు అప్పుడు దోస అనేది బాగా కాలుతుంది మనకి చూడండి ఏ విధంగా వేగుతూ ఉందో మనకి ఈ విధంగా బాగా వేగాలండి ఇప్పుడు మనం కొంచెం పైనంతా కూడాను అదంతా కూడాను ఉడికింది అన్న తర్వాత ఒకసారి మనం టర్న్ చేసుకున్నాము చూడండి ఈ విధంగా రెండో వైపు కూడా కాల్చుకుంటున్నాం అన్నమాట మనం పైన ఎగ్ అది ఉంది కదండి మరి అది కూడా బాగా వేగాలి కాలాలి
కాబట్టి అప్పుడైతేనే టేస్ట్ అనేది వస్తుందండి. కాబట్టి ఆ విధంగా కాల్చుకున్నాం. చూడు చూసారా ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు రెండు వైపులా కూడా సమానంగా కాలిన తర్వాత ఇంకా మనం అది ఒకసారి ఫోల్డ్ చేసేసుకొని తీసి సర్వ్ చేసేసుకోవడమేనండి. చూడండి రెడీ అయిపోయింది కదా దోశ. ఇప్పుడు దీన్ని నేను తీసేసుకుంటున్నానండి, ఒక ప్లేట్లోకి పెట్టేసుకుంటాను. తీసేసాను. సేమ్ ఇదే ప్రాసెస్లో మరొక దోశను కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి మరొక దోశను కూడా పెనం మీద వేసుకుంటున్నాను. పెనం అనేది వేడై ఉండాలండి. మనకి బాగా హీట్ మీద ఉన్నప్పుడు మనం దోశ అనేది వేసుకున్నట్టయితే చక్కగా పర్ఫెక్ట్గా వస్తుందండి. మరి పక్కన ఆల్రెడీ మళ్ళీ ఉన్నటువంటి మిగిలి ఉన్నటువంటి ఈ ఎగ్ స్టఫింగ్ అంతా కూడాను మొత్తం అంతా కూడా దాని మీద పరుచుకుంటున్నాను. చూడండి మళ్ళీ సేమ్ మరొక దోశను ఇదే పద్ధతిలో వేసుకుంటున్నామండి. ఫస్ట్ అలా వేసాము అలాగే అన్నమాట. ఇదంతా కూడా వేసేసి ఆ ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడాను మొత్తం అంతా కూడాను స్ప్రెడ్ చేస్తున్నానండి, పరుస్తున్నాను అన్నమాట. దోశ మొత్తం మీద పరుచుకోవాలి మనం. ఇదే విధానం అండి, సేమ్ ఇలాగే అన్నమాట. మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని అలాగా అన్ని ఎగ్స్ బీట్ చేసుకొని మనం దాని ప్రకారం ఉప్పు కారము అరై పసుపు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి చూసుకొని వేసుకోవడం అనమాట. నేనైతే రెండు దోశలకు మాత్రమే ప్రిపేర్ చేసుకున్నానండి. మీకు ఎక్కువ కావాలనుకోండి, ఎక్కువ మంది ఉంటే తినేవాళ్ళు అలా వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఆయిల్ అనేది వేసుకొని చక్కగా దోశ అనేది కాల్చుకోవాలండి. మనము రెండు వైపులా కూడా కాలనివ్వాలి. మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టాం కదా, మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కాలుస్తూ ఉన్నాము. మనకి ముందు ఫ్రంట్ అనేది కాలిపోయిన తర్వాత వేగింది అనిపించిన తర్వాత కొంచెం అది మనం తిప్పుకోవాలి, అప్పుడు రెండో వైపు కూడా బాగా కాలుతుందండి. చూడండి పైన అంతా కూడాను ఎలా ఉందో. ఇప్పుడు మనం రెండో వైపు కూడా తిప్పుకుందాము. తిప్పుకొని పైన ఉన్నటువంటి ఆ ఎగ్ మిక్చర్ అంతా కూడాను బాగా కాలటం కోసం రెండో వైపుకి తిప్పు వేసుకుందాం అన్నమాట. తిరగవేసేసి కాలుస్తూ ఉన్నాము. అలా రెండో వైపు కూడా అటువైపు కూడా సేమ్ కాలిన తర్వాత అప్పుడు ఇదే విధానంలో మళ్ళీ తీసేసుకోవడమేనండి. చక్కగా మడిచేసుకొని దోశ అనేది ఎగ్ దోశ అనేది ఈ ప్రాసెస్లో వేసుకున్నట్లయితే మనకి మనం ఈ దోశని పల్లి చట్నీ కాంబినేషన్తో అయినా తినచ్చు, అల్లం చట్నీ కాంబినేషన్తో తినచ్చు, కారప్పొడితో తినచ్చు, టమాటో చట్నీ ఎలా అయినా సరే మనకి ఎలా అయినా సరే తినచ్చు అండి. చాలా చాలా బాగుంటుంది. కొబ్బరి చట్నీ కాంబినేషన్తో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు రెగ్యులర్గా వేసుకునేటటువంటి ఎగ్ దోశలే కాకుండా ఈ స్టైల్లో కూడా ఒకసారి కొంచెం డిఫరెంట్గా ఈ స్టైల్లో వేసుకొని చూడండి. ఉప్పు కారము ఎగ్ అన్నీ కూడాను పర్ఫెక్ట్గా సరిపోయి దోశ మరింత టేస్టీగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరి కొంచెం కొత్తగా ట్రై చేయాలి కదా, అందుకోసం మీకు ఈరోజు ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఈసారి ఈ స్టైల్లో ఎగ్ దోశ అనేది మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎంత బాగా వచ్చింది ఏమిటి అనేది నాకు కామెంట్లో అయితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి నచ్చిందా ఈరోజు వీడియో అనేది? మరి ఇటువంటి ఎగ్ దోశ అనేది మనం టిఫిన్ సెక్షన్లోనే బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు, ఈవినింగ్ టైం కూడాను. కొంచెం పిల్లలు డిఫరెంట్గా అడుగుతూ ఉంటారు కదండి, ఎగ్ తినని పిల్లలు ఉంటారు. ఇలాగా దోశలాగా వేసేసి పెట్టామనుకోండి వాళ్ళకి చక్కగా ఈ విధంగా అయితే తినేస్తారండి, ఇష్టపడతారనమాట. ఆమ్లెట్ టేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారండి. వాళ్ళకి చక్కగా కడుపు నిండిపోతుంది ఈవినింగ్ స్నాక్స్ లాగా. ఒక్కటి తిన్నా చాలండి, మంచి ఎగ్లో ఉన్నటువంటి ప్రోటీన్ అన్నీ కూడా వాళ్ళకి అందుతాయి కాబట్టి ఈ స్టైల్లో పిల్లలకి వేసి పెట్టారంటే ఇష్టంగా తింటారండి, స్నాక్స్ లాగా తినేస్తారనమాట. మరి ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించింది ఏమిటి అనేది నాకు కామెంట్లో అయితే తెలియజేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మరి ఈరోజు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు నా నోటిఫికేషన్స్ నేను పెట్టగానే మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.